వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మసీ ఛానల్ గైస్. ఓకే, ఫస్ట్ మీరు ఈ వీడియోలో ఏం చూస్తారు అంటే మన ప్రాజెక్ట్ని ఎలా డిజైన్ చేయాలి. ఓకే, దానికి మెయిన్ ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, ఇలా చూద్దాం ఓవరాల్గా. ఓకే, ఫస్ట్ మనము ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలి అలా చూద్దాం గైస్. ఫస్ట్ ఏంటి అంటే డిసీజ్ని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, డిసీజ్ ఐడెంటిఫికేషన్. మనం డిసీజ్ అంటే ఏమేమి, ఇన్ కేస్ మీరు ప్రాజెక్ట్ ఏ దాని మీద చేస్తున్నారో మీకు ఒక ఐడియా ఉండాలి ఫస్ట్. ఓకే, ఫస్ట్ పార్కిన్సన్స్ మీద చేస్తున్నారా లేదా క్యాన్సరా, డయాబెటీస్. ఓకే, ఓవరాల్గా మీరు ఏ డిసీజ్ మీద చేస్తున్నారో మీకు ఒక ఐడియా ఉండాలి గైస్. ఓకేనా, ఫస్ట్ దీని కేస్ ఇది డిసీజ్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొత్తం దీని మెకానిజం ఏంటి, ఓకే ఇంతవరకు డ్రగ్స్ ఏమేమి ఉన్నాయి దీని రిలేటెడ్గా, ఆ డ్రగ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ప్రాబ్లమ్స్, ఓకే ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదండి, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీరు దాన్ని ఎలా రెక్టిఫై చేస్తారు. ఓకే, దాని డిసీజ్ డ్రగ్స్ గురించి స్టడీ చేయాలి. ఓవరాల్గా ఆ డిసీజ్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం గైస్, అది ఎలా వస్తుంది, దాని ప్రోగ్రెషన్ ఏంటి, ఆ డిసీజ్ ప్రోగ్రెషను, దాన్ని తగ్గించేకి ఏమేమి డ్రగ్స్ ఉన్నాయి, ఆ డ్రగ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఓకే ఆ డ్రగ్ వల్ల పొటెన్సీ, సేఫ్టీ, ఓవరాల్ గైస్ అన్నీ చూడాలి. ఓకేనా, ఇది ఫస్ట్ స్టెప్ గైస్. ఫస్ట్ స్టెప్ మీరు ఇంకా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే, ఇంకా డిసీజ్ గురించి మొత్తం చదివారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇంకా కెమిస్ట్రీ ఇవ్వాలనుకోండి, ఇంతవరకు డ్రగ్స్ చూసారు కదండి, మనకి రీసెంట్గా వచ్చిన డ్రగ్స్ దాని మెయిన్ హెట్రోసైకిల్స్ ఏందో చూస్తాం గైస్. హెట్రోసైకిల్స్, ఓకే అంటే హెట్రోసైకిల్స్ అంటే ఏంటి, పైరోల్ రింగ్ కానీ, ఇమిడిజోల్స్, ఓకే పైరజోల్స్, పైపరాజిన్స్, ఓవరాల్గా అన్నీ ఉంటాయి కదా గైస్, ఫ్యూరాన్, ఓవరాల్గా హెట్రోసైకిల్ మెయిన్ ఉంటాయి కదండి. ఇంత దాకా ఏమేమి ఉన్నాయో అవి చూస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పైరోల్ అనుకోండి, ఇక్కడేమో సబ్స్టిట్యూట్ చేయొచ్చా, ఓకే ఇక్కడేమో సబ్స్టిట్యూట్ చేయొచ్చా, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మనం సబ్స్టిట్యూట్ చేసే ఛాన్స్ ఉందేమో చూడాలి గైస్. ఓకేనా, దీనికి కొన్ని స్కీమ్స్ చూడాలి. స్కీమ్స్ ఎలా సెర్చ్ చేస్తారు అంటే సైన్స్ డైరెక్ట్, గూగుల్ స్కాలర్, ఓకేనా, ఇవి రెండు వెబ్సైట్స్ గైస్. దీంట్లో మనకు ఓవరాల్గా ఆర్టికల్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా, ఆర్టికల్స్ ఏమి పబ్లిష్ చేసినా ఈ రెండు వెబ్సైట్స్లో ఉంటాయి. మీరు వెళ్ళి దాంట్లో మీరు సైన్స్ డైరెక్ట్లోకి దాంట్లోకి వెళ్ళి ఏం చేయాలంటే జస్ట్ టైటిల్ని సెర్చ్ చేయాలి. ఓకేనా, టైటిల్, టైటిల్ అంటే ఏంటి, మీరు ఏ డిసీజ్ మీద చేస్తున్నారో ఆ డిసీజ్ నేమ్ అయినా కొట్టండి, లేకపోతే ఆ హెట్రోసైక్లిక్ మెయిన్ రింగ్ అయినా కొట్టండి. ఓకేనా, కొడితే ఆటోమేటిక్గా మనకి డిఫరెంట్ డిఫరెంట్ థౌజండ్స్ ఆఫ్ ఆర్టికల్స్ అనేవి వస్తాయి. ఆర్టికల్ వచ్చిన తర్వాత దాన్ని స్టడీ చేయండి, వాళ్ళు ఏం చేస్తారు ప్రాజెక్ట్, ఓకే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది సెకండ్ స్టెప్ గైస్. ఫస్ట్ డిసీజ్ని స్టడీ చేశారు కదండి, అది ఫస్ట్ స్టెప్. తర్వాత హెట్రోసైకిల్ చూస్తారు కదండి, అది సెకండ్ స్టెప్. నెక్స్ట్ స్కీమ్ చూసుకోవాలి గైస్. స్కీమ్, స్కీమ్ ఎలా చూస్తామని చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, ఓకే ఇది గైస్ సాల్సిఆల్డిహైడ్ ఇది. ఓకేనా, ఇక్కడ ఒక ఆల్డిహైడ్, ఓకే ఇక్కడ ఒక అనిలిన్ అంటే అమైన్, ఇవి రెండు రియాక్ట్ అయిపోయేసి మనకి రియాక్షన్ ప్రొసీడ్ అయ్యి ఇలా రెండు కండెన్స్ అయిపోతాయి గైస్. ఓకేనా, మనం ఏం చేయాలి అంటే ఇది ఓవరాల్ స్కీమ్. ఇంకా ఆల్డిహైడ్ అమైన్ కలిపామనుకోండి, పక్కాగా మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, మనం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సబ్స్టిట్యూటెడ్ ఆల్డిహైడ్స్ కానీ సబ్స్టిట్యూటెడ్ అమైన్స్ కానీ తీసుకొని రియాక్ట్ చేస్తామనుకోండి, డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. ఓకేనా, ఇక్కడ ఓహెచ్ ఉంది, ఇప్పుడు ఈ ప్లేస్లో నేను క్లోరిన్ పెడతా. ఓకేనా, క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తా. ఇక్కడ అనలేదు కదండి, ఇక్కడ కూడా ఉంటాయి హైడ్రాక్సిల్ కానీ, క్లోరిన్ కానీ, ఏవో సబ్స్టిట్యూట్ చేస్తా, కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి. ఓకేనా, ఇప్పుడు వచ్చిన ప్రోడక్ట్కి ఓకే స్విస్ టార్గెట్ ప్రొడక్షన్ చేస్తా గైస్.
స్కీమ్ అంటే సింపుల్ గైస్, ఓకేనా? మనకి రియాక్షన్ స్టెప్, వన్ స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, టూ స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, ఓకేనా? ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఇన్కేస్ ఇంకో రింగ్ డిఫరెంట్ హెట్రోసైక్లిక్ అని మనం బైండ్ చేయొచ్చు, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, పైరోల్ కానీ, ఫ్యూరాన్, ఇలాంటివి దీనికి ఎక్కడైనా బైండ్ చేయొచ్చు, ఓకేనా? మళ్ళీ ఆ ఫ్యూరాన్ దానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఓకేనా? డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది గైస్ స్కీమ్ అంటే, ఓకేనా? ఇది సింగిల్ స్టెప్. దీన్ని ఇంకా ప్రొసీడ్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇంకోటి ఇంకోటి బైండ్ చేయొచ్చు, ఓకే? ఇవన్నీ మనకు ఆర్టికల్స్లో దొరుకుతాయి గైస్ స్కీమ్, ఓకేనా? దాన్ని యూజ్ చేసి ఇప్పుడు చూపించిన స్కీమ్లో, ఓకే, స్కీమ్ చూసాం కదండి, దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ అన్ని అమైన్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఆల్డిహైడ్స్, ఓకే. అప్పుడేమొస్తుంది, న్యూ ప్రోడక్ట్స్ వస్తాయి. ఆ న్యూ ప్రోడక్ట్స్కి ఏం చేయాలి అంటే ఇన్సిలికో స్టడీస్ చేయాలి ఫస్ట్, ఓకే? ఇన్సిలికో స్టడీస్, ఇన్సిలికో స్టడీస్ అంటే ఏంటి? మాలిక్యులర్ డాకింగ్ చేయాలి కదా ఫస్ట్, ఓకేనా? మాలిక్యులర్ డాకింగ్ చేసి మీరు ఫస్ట్ డిసీజ్ ఐడెంటిఫికేషన్ దానిలో బయలాజికల్ టార్గెట్ ఏదో ఫైండ్ అవుట్ చేశారు, ఓకేనా? బయలాజికల్ టార్గెట్ ఎక్కడ డిసీజ్ని ఫస్ట్ స్టెప్లో డిసీజ్ని ఐడెంటిఫై చేసినప్పుడు దాని టార్గెట్ ఏదో చూసారు, ఓకే? నెక్స్ట్ స్కీమ్ వేసుకొని ఇన్సిలికో స్టడీస్ చేసినప్పుడు మీరు స్టాండర్డ్తో కంపేర్ చేసుకోవాలి, ఓకేనా? ఇన్ కేసు యాంటీ టీబీ అనుకోండి, ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఉంటాయి కదా, ఐసోనియాజిడ్, ఓకే, రిఫాంపిసిన్, ఇలా స్టాండర్డ్ డ్రగ్స్తో మనం ఇప్పుడు న్యూ కొత్తవి న్యూ ప్రోడక్ట్స్ ఫామ్ అయినాయి కదా, ఇవి రెండు మాలిక్యులర్ డాకింగ్ చేసి కంపేర్ చేయాలి అనుకోండి, ఈ న్యూ ప్రోడక్ట్స్కి అండ్ కంపేర్డ్ టు ఫస్ట్ లైన్ డ్రగ్స్. అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఆ న్యూ ప్రోడక్ట్స్ని ఫస్ట్ లైబ్రరీ సింథసిస్ చేస్తారు కదా స్కీమ్లో, నెక్స్ట్ సింథసిస్ చేస్ట్ గైస్, ఓకేనా? సింథసిస్, సింథసిస్ చేసి ఆ డెరివేటివ్స్ని ప్రోడక్ట్స్ వస్తాయి కదండి, ఆ ప్రోడక్ట్స్కి ఇన్వివో స్టడీస్, ఇన్విట్రో స్టడీస్ చేయాలి, ఓకేనా? ఆ ప్రోడక్ట్స్కి దాని పొటెన్సీ, సేఫ్టీ ఇవన్నీ కంపేర్ చేయాలి గైస్, ఓకేనా? తర్వాత ఇన్ కేస్ ఆ డ్రగ్ యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ, ఓకేనా? యాంటీ మైక్రోబియల్ ఏమేమి వస్తాయి? యాంటీ బ్యాక్టీరియలు, యాంటీ ఫంగలు, ఓకేనా? ఈ రెండు యాక్టివిటీస్ చేయాలి. దాని మెయిన్ యాక్టివిటీ ఓడి చేయాలి గైస్. ఇన్ కేసు మీరు యాంటీ టీబీ అన్నారు కదా, సో టీబీని ఎవాల్యుయేట్ చేయాలి, ఎవాల్యుయేషన్ ఆఫ్ యాంటీ టీబీ, ఓకేనా? ఈ దీంట్లో ఏం చేస్తారు అంటే మైకోబ్యాక్టీరియా ఉంటుంది కదండి, మైకోబ్యాక్టీరియా దాన్ని గ్రో చేసి తర్వాత దాని జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ చూస్తాం, ఓకే? ఓకే, మైకోబ్యాక్టీరియాని గ్రో చేసి దాని జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ చూసి మన డ్రగ్ అంటే మన న్యూ మాలిక్యూల్ ఈ బ్యాక్టీరియాని కిల్ చేస్తుందా లేదా దాన్ని టెస్ట్ చేస్తాం, ఓకేనా? ఇది మెయిన్ యాక్టివిటీ. నువ్వు సింథసిస్ చేసిన లేదా ప్రోడక్ట్స్కి ఈ ఓవరాల్ యాక్టివిటీ చూసేసి లాస్ట్లో రిజల్ట్స్ అంటే ఏం కంక్లూడ్ చేస్తున్నావు అంటే న్యూ ప్రోడక్ట్స్కి అంటే న్యూ కెమికల్కి సేఫ్టీ, ఎఫికసీ మంచిగా ఉన్నాయా లేవా వెన్ కంపేర్ టు స్టాండర్డ్ డ్రగ్స్, ఇది ఓవరాల్గా రిపోర్ట్ చేయాలి గైస్. ఇది మనం మామూలుగా ప్రాజెక్ట్ డిజైన్ చేయాలంటే మనకు మెయిన్ కొంచెం తెలిసిన బేసిక్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.